ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలామంది చాలా రోజులుగా శంకు మరియు శంకుస్థాపనకు సంబంధించి వాళ్ళకున్నటువంటి కొన్ని సందేహాలను వ్యక్తపరచడం జరిగింది. ఈరోజు మన ఈ వీడియోలో మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది కూడాను శంకుకు సంబంధించినటువంటి షేప్స్ డౌట్స్ ఎక్కువగా నన్ను అడగడం జరిగింది. వాళ్ళ ఏరియాలో ఒక్కొక్కరు కూడా ఒక్కొక్కలాగా పాటించడం జరుగుతుంది అని చెప్పేసి నాకు ఫోన్ చేసినటువంటి సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే మీ ఏరియాలో ఏదైతే పాటిస్తూ ఉంటారో ఆ శంకు షేప్ని మీరు ఖచ్చితంగా పాటించవచ్చు, దానికేమీ ఇబ్బంది లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పైన లింగాకారంలో ఉన్నటువంటి శంకు, అదేవిధంగా పుష్పం ఆకారంలో ఉన్నటువంటి శంకు, తర్వాత రౌండ్ షేప్లో ఉన్నటువంటి శంకు. ఈ విధంగా మీరు ఏదైనా సరే మీరు పాటించవచ్చు, దానికేమీ ప్రాబ్లం లేదు. తర్వాత శంకుకు సంబంధించినటువంటి డైమెన్షన్స్, ఈ రోజుల్లో చాలామంది కూడాను శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి అధిక ప్రాధాన్యత అయితే ఇవ్వటం లేదు. పూజ అయితే చేస్తున్నారు కానీ శంకు డైమెన్షన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా శంకుస్థాపన కార్యక్రమంలో వాడేటువంటి వస్తువులకు సంబంధించి, ద్రవ్యాలకు సంబంధించి అంత ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వటం లేదు. అయితే నవరత్నాలు కావచ్చు, పంచలోహాలు కావచ్చు, నవధాన్యాలకు సంబంధించి కావచ్చు, ఇటువంటి చాలా మంచి విషయాలు ఉన్నాయి మనం శంకుస్థాపన కార్యక్రమంలో చేసేటువంటి విషయాలకు సంబంధించి. వాటన్నిటిని గురించి మనం తర్వాత వీడియోలో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. బట్ ఇక్కడ వచ్చేసి శంకు షేప్ అయితే మనకి పెద్ద ప్రాబ్లం కాదు. తర్వాత శంకుకు సంబంధించినటువంటి డైమెన్షన్, ఈ రోజుల్లో అందరూ కూడాను ఫ్యాన్సీగా ఒక రెండు అంగుళాలు లేదంటే అంగుళం సైజు రెడీమేడ్గా తీసుకొచ్చుకొని పెట్టేసుకుంటున్నారు. మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా శంకుకు సంబంధించి 12 అంగుళాల ఎత్తు, 3 అంగుళాల వెడల్పుతో కనీసం మీరు ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది కూడాను ఈ శంకుకు సంబంధించి ఎవరికి ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి శంకు ఏదైనా ఉంటుందని నన్ను అడగడం జరిగింది. అయితే బ్రాహ్మణులకు సంబంధించి 24 అంగుళాల శంకు, శ్రీగంధము లేదంటే ఎర్రచందనంతో చేసినటువంటి శంకు, క్షత్రియులకు 23 అంగుళాల శంకు, చండ్రకర్రతో చేసినటువంటి శంకు, వైశ్యులకి 16 లేదా 18 అంగుళాలకు సంబంధించి మారేడుతో చేసినటువంటి శంకు, శూద్రులకు వచ్చేసి 12 అంగుళాల శంకు, వెదురుతో చేసినటువంటి శంకు మనం వాడుకోవచ్చు, దానికేమీ ఇబ్బంది లేదు. అయితే ఈ డైమెన్షన్స్లో మనం పాటించినప్పుడు 6 అంగుళాల వెడల్పు లేదంటే మందంలో శంకు కనీసం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. జనరల్గా మనం పాటించేటువంటి శంకు సైజ్ వచ్చేసి 12 అంగుళాల ఎత్తు, 3 అంగుళాల వెడల్పుతో మనం ప్రస్తుతం ఎక్కువగా విరివిగా వాడటం అనేది జరుగుతుంది. తర్వాత ఈ శంకుకు సంబంధించి రాతి శంకు వాడుకోవచ్చా లేదని చెప్పేసి కూడా చాలామంది అడగడం జరిగింది. అయితే నిర్మాణంలో రాతితో నిర్మాణాలు మనం రాతితో చేస్తే రాతి శంకు వాడుకోవచ్చు, ఇటుకలతో చేస్తే ఇటుక శంకు వాడుకోవచ్చు, అదేవిధంగా కర్రతో మనం నిర్మాణాలు చేసినప్పుడు కర్రతో కూడా మనం శంకు వాడుకోవచ్చు. ఏ విధంగా అయినా సరే మనం శంకును వాడుకోవచ్చు. రాతి శంకుని అన్ని గృహాలకి నిర్మాణాలకి వాడుకోవచ్చు. గ్రానైట్తో ఎక్కువగా ఈ రాతి శంకులు అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ శంకుస్థాపన సమయాలకు సంబంధించి కొంతమందికి డౌట్స్ ఉండడం జరిగింది. శంకుస్థాపన ఏ సమయాల్లో శంకుస్థాపన చేసుకోవాలి, ఏ సమయాల్లో చేసుకోకూడదు అని చెప్పేసి చాలామంది అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకి కత్తిరి సమయాల్లో, గురు శుక్రమౌడి సమయాల్లో మనం శంకుస్థాపన చేసుకోకూడదు. అదేవిధంగా శంకుస్థాపనకు సంబంధించి వేకువజామున లేదంటే తెల్లవారుజామున శంకుస్థాపన చేసుకోవచ్చు, మనకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా మధ్యాహ్నం శంకుస్థాపన, మిట్ట మధ్యాహ్నం అంత మంచిది కాదు, ఏదైనా సరే 12 లోపు మనం శంకుస్థాపన చేసుకోవచ్చు. తర్వాత సంధ్యా సమయంలో, రాత్రి సమయాల్లో శంకుస్థాపన అనేవి చేయకూడదు, వీటి వల్ల ఆయుక్షీణం ఏర్పడుతుంది. తర్వాత శంకుస్థాపన సమయంలో మనం తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్త ఏంటి అనంటే, శంకుస్థాపన చేసిన తర్వాత వర్షం పడకుండా ఉండేలాగా చూసుకోవాలంటే పొడి వాతావరణం ఉన్నటువంటి సందర్భాల్లోనే శంకుస్థాపన మ్యాక్సిమం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి.
ఎందుకనంటే మనం శంకుస్థాపన చేసేటువంటి సమయంలో కావచ్చు, శంకుస్థాపన చేసిన తర్వాత కావచ్చు, వర్షం పడితే దుఃఖం కలిగిస్తుందని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ శంకుస్థాపనకు సంబంధించి దేవాలయాలకు కావచ్చు, గృహాలకు సంబంధించి కావచ్చు నాభిస్థానంలో చేసుకోవాలి. అదే ఇంటికి వచ్చేసరికి ఈశాన్యాల్లో కూడా చేసుకోవచ్చు. గ్రామదేవత ఆలయాలకు వచ్చేసరికి నైరుతిలో శంకుస్థాపన చేయడం జరుగుతుంది. చాలామందికి కూడాను ఈ నిర్మాణంలో శంకుకు సంబంధించి లేదంటే శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి బ్రహ్మస్థానంలో చేయాలా లేదంటే ఈశాన్యంలో చేయాలా అని చెప్పేసి డౌట్ ఉండడం జరుగుతుంది. అవకాశం ఉంటే మీ హౌస్ యొక్క ప్లాన్కి సంబంధించినటువంటి లెంత్ విడ్త్ బాగుంది, మంచి వెడల్పు మంచి పొడవు ఉంది, మనకి సెంటర్ ఆఫ్ ద హౌస్ లేదంటే నాభిస్థానానికి సంబంధించినటువంటి పాయింట్లో మనకి ఖాళీ ప్రదేశం ఉంది, ఎక్కువ మంచి స్పేస్ ఉంది, హాల్ వచ్చింది, ఇటువంటి అవకాశాలు మీకు ఏవైతే ఉంటాయో చూసుకొని ఖచ్చితంగా పాసిబిలిటీస్ని బట్టి శంకుస్థాపన అనేది మీరు నాభిస్థానంలో చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్ ప్లాన్లో ఈశాన్యం నుంచి నైరుతికి, ఆగ్నేయం నుంచి వాయువ్యానికి ఇక్కడ మీరు లైన్స్ ఏర్పాటు చేసుకున్నట్లయితే మధ్యలో ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో ఇది నాభి పాయింట్. ఇక్కడ నుంచి మీరు ఈ నాభి పాయింట్ నుంచి ఉత్తరం వైపు కావచ్చు, తూర్పు వైపు కావచ్చు, ఈశాన్యం వైపు కావచ్చు, ఎక్కడైనా శంకుస్థాపన అనేది చేసుకోవచ్చు. మనకి బ్రహ్మస్థానం 9 పాదాలు ఉండడం జరుగుతుంది. ఆ 9 పాదాల్లో ఉత్తర భాగం వైపు కావచ్చు, తూర్పు భాగం వైపు కావచ్చు, ఈశాన్య భాగం వైపుగా ఎక్కడైనా సరే మీరు శంకుస్థాపన చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అవకాశం లేని పక్షంలో నిర్మాణాన్ని బట్టి హాల్కి ఈశాన్యంలో మీరు శంకుస్థాపన చేసుకోవడానికి కూడా ప్రయత్నించవచ్చు. లేదు అనంటే ఈశాన్యం పిల్లర్ నుంచి 2వ పిల్లర్ అది తూర్పు వైపు కావచ్చు, ఉత్తరం వైపు కావచ్చు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అది మీకున్నటువంటి ప్లాన్ కండిషన్స్ని బట్టి ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి ఒక హౌస్ ప్లాన్కి సంబంధించి సెంటర్ ఆఫ్ ద హౌస్ మనం ఇక్కడ శంకుస్థాపన చేయొచ్చు. ఇక్కడ అవకాశం లేనటువంటి పక్షంలో ఇక్కడ నుంచి ఈశాన్యం వైపుగా ఇక్కడ ఈ పిల్లర్కి కావచ్చు, తర్వాత ఇక్కడ పిల్లర్కి కావచ్చు, ఇక్కడ పిల్లర్కి కావచ్చు, అది వచ్చేటువంటి స్ట్రక్చరల్గా వచ్చేటువంటి నిర్మాణాన్ని బట్టి మనం శంకుస్థాపన అనేది చేసుకోవచ్చు. తర్వాత ఈ శంకుస్థాపనకు సంబంధించి ఏ మాసాల్లో చేసుకోవచ్చు, ఏ మాసాల్లో చేసుకోకూడదని చెప్పేసి కూడా కొంతమంది నన్ను అడగడం జరుగుతుంది. ఈ శంకుస్థాపన లేదంటే ఇల్లు మనం గృహారంభం చేసుకోవడానికి సంబంధించి చైత్రమాసంలో చేయకూడదు. చైత్రమాసంలో చాలామంది కూడాను ధనహాని అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సమరాంగణ సూత్రం దాడిని, అదేవిధంగా మత్స్యపురాణం, వాస్తురాజ వల్లభం, ముహూర్త గణపతి, వాస్తు ప్రదీపం లాంటి గ్రంథాల్లో చైత్రమాసం గృహారంభానికి అంత మంచి ఫలితాలు ఇవ్వదని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా వైశాఖ మాసానికి సంబంధించి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత జ్యేష్ఠ మాసంలో మరణంగా చెప్పడం జరుగుతుంది. జ్యేష్ఠ మాసంలో మనకి గృహారంభాలు చేయకూడదు. ఆషాఢ మాసంలో పశు నష్టము, శత్రుభీతి, వ్యయం కింద మనకి చెప్పడం జరిగింది. శ్రావణ మాసంలో పుత్రవృద్ధి, యశస్సు, సంతోషం చెప్పడం జరిగింది. అదేవిధంగా భాద్రపద మాసంలో రోగపీడ, ప్రజాపీడ, అశాంతిగా మనకి చెప్పడం జరిగింది. ఆశ్వీజ మాసంలో కలహము, వ్యవహార భీతి అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. కార్తీక మాసంలో వచ్చేసి ధనలాభము, మృత్యునాశనం అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. మార్గశిర మాసంలో వచ్చేసి ధనక్షయం, భయం ఉండడానికి అవకాశం ఉంటుంది. పుష్యమాసం వచ్చేసి అగ్ని భయము, ధన నష్టము. మాఘమాసం వచ్చేసి పుత్రవృద్ధి, యశస్సు. ఫాల్గుణ మాసం వచ్చేసి రత్నలాభము, ఆవరణ లాభము, సుఖక్షేమం. టోటల్గా మనకి ఓవరాల్గా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి మాసాలు వచ్చేసి వైశాఖ మాసము, అదేవిధంగా శ్రావణ మాసము, కార్తీక మాసము, మాఘమాసము. ఈ 4 మాసాల్లో గృహారంభము, శంకుస్థాపన చాలా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.